So, Chiranjeevi garu must be very, very proud of you and Ram Charan garu, of course. Yes, Inta huge project ni ayana nirminchadam. Of course, Kaidi number 150 nunchi and ippudu kuda meeru ayanake kada cinema mottaniki designing cheyadam, costume yes. designing cheyadam. He should be very proud. Yes, Emunnaru it's director emana pogurtara asalu? Chepparaa? Nangar, yes, he does. చెప్తారా? ఓకే, బాగా పొగుడతారు కొంతమంది ఎందుకంటే డైరెక్ట్ గా ఏం చెప్పరు కదా. లేదు, ఈయన బాగా పొగుడతారు ఎందుకంటే బాగా లేనప్పుడు కూడా బాగా తిడతారు కూడా. సో రెండు విధాలుగా హీస్ ఫుల్ ఫ్లెజ్డ్లీ టెల్స్ అస్ అండ్ హార్ట్ ఫుల్ యూనో క్రిటిసిజం కానీ అప్రిసియేషన్ కానీ ఫుల్గా చెప్తారు అనమాట. ఓకే, సో క్రిటిసిజం చెప్పినప్పుడు కూడా ఏది ఎలా చేస్తే బాగుంటుంది, సో ఇది బాగాలేదని చెప్పడం కన్నా ఓకే. ఇది ఇలా నువ్వు మార్చుంటే బాగుంటుంది అని ఓ చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బోత్ చరణ్ అండ్ డాడ్ ఇద్దరూ అలాగే ఇస్తారు. సో ఓకే. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఎవరు ఎవరు అంటే కొంచెం భయం ఎక్కువ మీకు, నాన్న అమ్మ? నాన్నే. నాన్నే ఫర్ వర్క్ వైజ్ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రొఫెషనల్లీ, అదర్వైజ్ గ్రోయింగ్ అప్ అమ్మే. అమ్మ అంటే భయం, డిసిప్లినరీన్ అంటే అమ్మ. ఓకే, ఏమైనా ఆటలు సాగాలంటే నాన్నేనా? అంతే. కానీ ఇంకొక యాంగిల్ ఏంటంటే, డాడీ మమ్మీ కంటే కూడా ఇలా పెదనాన్నలు బాబాయిలు వీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కూడా చను అక్కడ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది బాగా కదా. అంతేనా బాబాయ్ అంటే? బాబాయ్, యా, ఇద్దరు బాబాయిలే నాకు. సో యా, కళ్యాణ్ బాబాయ్ అయితే వి గ్రూ అప్ లైక్ అ బ్రదర్ అండ్ సిస్టర్ బికాస్ ఏజ్ గ్యాప్ కూడా ఇస్ నాట్ మచ్ అండ్ హీ గ్రూ అప్ విత్ అస్. సో బాగా ఏడ్పించుకుని కొట్టుకోవడం, నాకు చరణ్ కి మధ్యలో ఆయన చాలా చాలా చిన్న చిన్న ఫైట్స్ పెట్టేసి ఆయన కూర్చుని చూసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు. వెరీ నాటి గ్రోయింగ్ అప్. సో ఎలా అంటే సైలెంట్ నాటి, మా ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టడం, అది మేము కొట్టేసుకోవడం, మా పేరెంట్స్ తిట్టడం, హీ దట్ ఇస్ సినిమా ఫర్ మీ, సిట్ బ్యాక్ అండ్ సీ అండ్ ఎంజాయ్. కొట్టుకోవడం మాత్రమే అందరికీ కనిపిస్తుంది, అందరు కనపడదు, ఎవరు స్టార్ట్ చేశారు ఎవరికి తెలీదు, అది ఆయనే. ఓకే, అల్లరి తగ్గిందా ఇప్పుడు? ఇప్పుడు మీరే చూస్తున్నారు, సో రెస్పాన్సిబుల్ నౌ అండ్ వి మిస్ హిమ్ సో మచ్ సో దస్ ఫ్యూ మూమెంట్స్ వి గెట్ విత్ హిమ్ వి రియల్లీ గో బ్యాక్ టు దట్ టైమ్ అండ్ వి రియల్లీ సిట్ అండ్ ఎంజాయ్. ఓ, ఇప్పుడు కలిసినా అల్లరి ఉంటుందా? యా, నౌ హి సేస్ వెన్ హి సీస్ రంగస్థలం ఆర్ వెన్ హి సా దిస్ హి సేడ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యు, నువ్వా, నువ్వు ఇవన్నీ చేసావా, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటారు. సో దట్ వే వి రియల్లీ ఎంజాయ్ దోస్ ఫ్యూ మూమెంట్స్ వి గెట్ విత్ హిమ్. వండర్ఫుల్. అండ్ మీ ముగ్గురులో ఎవరు బాగా అల్లరి అసలు? యాక్చువల్ గా చెప్పాలంటే ముగ్గురు నాటి కిడ్స్. ఓకే, మై సిస్టర్ కంపారిటివ్లీ చాలా తక్కువ, అంటే అసలు తక్కువగా అది లేదు, నాటినెస్ క్వైటెస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోస్ట్ మెచ్యూరెస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటా. సో కొద్దిగా గొప్ప అల్లరంటే మేము ఇద్దరమే, చరణ్ అండ్ నేనే. మీరు స్టార్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది, యాక్చువల్లీ చెప్పాలంటే నేనే అనబోయి మీరు లేదు.